హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మటన్ కీమాతో కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కట్లెట్స్ టూ టైప్ చూపిస్తాను మీకు ఈజీ అనిపిస్తే అది చేసుకోండి ముందుగా ఒక కేజీ కీమా తీసుకోవాలి దాన్ని శుభ్రం చేసుకొని అందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల పసుపు ఒక ఆరు స్పూన్ల కారం కారం రుచికి తగ్గట్లు వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కప్పుల పెరుగు వేసుకొని ఈ కీమాకు మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి మొత్తం ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఈ కీమాకు బాగా కలిసేలా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి లవంగా ఇలాచి దాల్చిన చెక్క సాజీరా అన్నీ వేసుకోండి గరం మసాలా వేసిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కీమా వేసుకొని బాగా కలుపుకోండి అందులో నుంచి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పును ఇందులో వేసుకోండి ఇందులో వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచండి మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూస్తే అందులో నుంచి వాటర్ పైకి వస్తుంది అంతా ఉడికి అందులో పెరుగు అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇలా వాటర్ వచ్చేస్తుంది మనం ఫస్ట్ వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ వేయకుండా ఇందులో వాటర్ వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టండి హైలో పెడితే మనకు అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది ఇలా ఇంకిపోయి మొత్తం దగ్గరికి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మొత్తం దగ్గరికి కావాలి ఇలా దగ్గరికి అయినప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇది మొత్తం చల్లారని వండి వేసి తర్వాత మిక్సీకి వేసి ఇలా పేస్ట్లా చేసుకోండి తర్వాత మనం కేజీ కీమా తీసుకున్నాం కాబట్టి అందులో నాలుగు ఎగ్స్ వేసుకొని మొత్తం ఈ ఎగ్స్ అంతా ఈ కీమాలో కలిసేలా కలుపుకోండి బాగా ఇలా కలిపిన తర్వాత ఇలా కట్లెట్స్లా చేసుకోండి కట్లెట్స్లా చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి అయిన సరే ఆయిల్ అయినా ఏదైనా వేసుకొని ఈ కట్లెట్స్ వేసుకొని టూ టైప్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో బట్టర్ వేసుకోండి బట్టర్ అయినా సరే నెయ్యి అయినా సరే వేసుకొని ఇలా మనం ముందుగా చేసి ఉంచుకున్న ఈ కీమాను వేసుకొని మొత్తం ఇలా చేసుకోండి ఇలా ఫ్రై అయ్యేలా చేసుకున్న తర్వాత దీనికి కూడా కట్లెట్స్ లానైనా ఉండలానైనా చేసుకోండి మీ ఇష్టం టూ టైప్స్ మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కట్లెట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వంట కనుక నచ్చితే ఒక లైక్ చేయండి